నేడు మధ్యాహ్నం నగరంలోని సంజీవయ్య నగర్ కాలనీ శివాజీ నగర్ చౌరస్తాలలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో బిగాల గణేష్ గుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్ అన్నారు. ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని మూడో బూత్ లో శనివారం టీఆర్ఎస్ ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటికి తిరుగుతూ కేసీఆర్ ఆయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. బాల్కొండ ముప్కల్ మండలం వేంపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బాల్కొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ నగర్ నుండి వేంపల్లి వరకు బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ అజయ్ వి నాయక్, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా శుక్రవారం నాడాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ రెంజల్ మండలం సాటాపూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు, శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేడు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ వద్ద రోడ్ షో, నందిపేటలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. సింగంపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని కోరారు. జగిత్యాల నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా జగిత్యాల రాయకల్ బీర్పూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారం స్ట్రీట్ మీటింగ్లు నిర్వహించారు. కేరళలోని శబరిమల ఆలయం తెరవడంతో భక్తులు పోటెత్తారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలి వెళ్లారు. మాలధారలతో మణికంఠుడి ఆలయం కిక్కిరిసిపోయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కుర్మ మండల అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు అండగా నిలుస్తామని తెలిపారు. జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు.